వెల్కమ్ టు టిఆర్ నైన్ టీవీ, నేను శ్రావంతి. లసవన్నపల్లి గ్రామంలో కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైదాపూర్ మండలంలోని లసవన్నపల్లి గ్రామంలో కరోనా వైరస్ పై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతురుమాలు అడ్డంగా పెట్టుకోవాలని, జలుబు జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ కరోనా వ్యాధికి నివారణ మందు లేదని, దానికి ముందు జాగ్రత్త మందు వారు సూచించారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. దూర ప్రాంతాల ప్రయాణాలు రద్దు చేసుకోవాలని, 10 మంది ఎక్కడ గుమికూడకుండా చూసుకోవాలని అన్నారు. భయంకరమైన కరోనా వ్యాధి బారిన పడకుండా వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించి ప్రతి వ్యక్తికి మీటర్ దూరంలో ఉండి మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఇందిరా, అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం, ఉపాధ్యాయులు రజిత, వార్డు సభ్యులు రేగుల సురేష్, తలారి శ్రావణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా కరోనా వైరస్ ను అరికడం తగ్గిన రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికి అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.